హాయ్ ఫ్రెండ్స్, స్ప్రౌట్స్ ప్రిపేర్ చేసుకునే టైంలో చాలామందికి బ్యాడ్ స్మెల్ వస్తుంది, మాకు స్ప్రౌట్స్ కరెక్ట్గా రావట్లేదు అని అంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చలికాలంలో కూడా పర్ఫెక్ట్గా స్ప్రౌట్స్ అయితే వస్తాయండి. అలాగే స్ప్రౌట్స్ నచ్చని వాళ్ళు, చిన్నపిల్లలు కూడా అంతగా లైక్ చేయరు కాబట్టి, అలాంటి వాళ్ళకి ఈ విధంగా అయితే ఒకసారి సలాడ్ లాగా ప్రిపేర్ చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ప్రిపేర్ చేసుకునే విధానం చూద్దాం. ముందుగా మనము స్ప్రౌట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి మంచి క్వాలిటీ గింజల్ని తీసుకోవాలండి. అందులో డస్ట్ కానీ లేదంటే రవ్వ లాంటివి కానీ ఉన్నా కూడా మనకి హెల్త్కి మంచిది కాదు, కాబట్టి మంచిగా నీట్గా వాష్ చేసుకో క్లీన్ చేసుకున్న గింజల్ని తీసుకోవాలి అన్నట్టు. చూడండి, నేనైతే ఇక్కడ 1½ కప్పు పెసలు నీట్గా ఉన్నాయి తీసుకుంటున్నాను. ఇందులో రవ్వలు లాంటివి కూడా ఏమి లేవు. ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ వేసుకొని వీటినైతే నేను ఓవర్ నైట్ పెట్టుకుంటున్నానండి. మీరు లేదంటే 6 to 8 అవర్స్ పెట్టుకున్నా కూడా సరిపోతుంది. మార్నింగ్ కల్లా చూడండి, ఈ విధంగా వచ్చుంటాయి కదా. ఈ స్టెప్ ఏనండి, మనము కరెక్ట్గా చేసుకున్నామంటే స్మెల్ రాకుండా స్ప్రౌట్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు మనము ఈ వాటర్ని పారపోసి క్లీన్గా 2 సార్లు వాష్ చేసుకోవాలి. అప్పుడే మనకి స్ప్రౌట్స్ అనేవి స్మెల్ రాకుండా వస్తాయి. మనం అలాగే కనుక ఒక క్లాత్లో వేసుకొని చుట్టు పెట్టామంటే జిగురులాగా స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అందుకే నీట్గా వాష్ చేసుకొని తర్వాత ఒక స్ట్రైనర్లోకి క్లాత్ వేసుకొని ఈ విధంగా మనము అవి పెసలు వేసుకొని దాంట్లోకి ఉన్న వాటర్ కొద్దిగా పోయేంత వరకు పెట్టేసి తర్వాత ఒక ఈ విధంగా ఒక బాక్స్లో పెట్టుకొని వాటర్ చిలకరించి క్లోజ్ చేసి మనము ఒక డే అంతా పెట్టుకున్నామంటే ఈ విధంగా అయితే స్ప్రౌట్స్ వస్తాయండి. మీకు ఇంకా పెద్దగా కావాలనుకునేటట్టుంటే ఇంకొక రోజు పెట్టుకున్నా కూడా ఇంకా బాగా వస్తాయి స్ప్రౌట్స్. అయితే నీళ్ళు చిలకరించుకుంటూ పెట్టుకోవాలన్నట్టు, మరీ నీళ్ళు ఎక్కువ పోసేయరాదండి. తర్వాత నేనైతే ఇక్కడ పోమోగ్రానేట్ గింజలతో అయితే సలాడ్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను. రెండింటి కాంబినేషన్తో ఈ విధంగా పోమోగ్రానేట్ గింజలను అయితే సపరేట్ చేసుకొని ఈ స్ప్రౌట్స్ కూడా ఒక బౌల్లోకి వేసేసుకొని మా పిల్లలకైతే నేను ఈ విధంగా ప్రిపేర్ చేసిస్తున్నాను. అలాగే పిల్లలంతగా లైక్ చేయరు కదా, అందుకే ఈ విధంగా ప్రిపేర్ చేసి ఇచ్చామంటే రెండింటి కాంబినేషన్తో చాలా ఇష్టంగా తింటారు. చూడండి, నేనైతే కొన్ని స్ప్రౌట్స్ కొన్ని పోమోగ్రానేట్ గింజలు వేసి అయితే మిక్స్ చేసి ఇస్తున్నాను. ఇవి హెల్త్ కూడా చాలా మంచివి అండి పిల్లలకి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇంట్లో కూడా స్ప్రౌట్స్ తినని వాళ్ళు ఉంటే, పిల్లలు కానీ లైక్ చేయని స్ప్రౌట్స్ లైక్ చేయని వాళ్ళు ఉంటే ఈ విధంగా ప్రిపేర్ చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. స్ప్రౌట్స్ పిల్లలకి చాలా మంచివి అండి హెల్త్కి. వాళ్ళకి వారంలో ఒక 2-3 సార్లు ఇస్తూ ఉండండి, అప్పుడే పిల్లలకి చాలా మంచి హెల్తీ బెనిఫిట్స్ అయితే అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.